అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ మీరు వస్తున్నారు స్టడీ పెన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం సో నెక్స్ట్ వీడియోలో ఫోర్ మార్క్స్ అండ్ టూ మార్క్స్ అయితే చూద్దాం సో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీకు ఆల్రెడీ తెలుసు సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్తో వస్తుంది సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో సో ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసే ముందు సో మనం ప్రీవియస్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేస్తాను నేను పూర్తి సో లాస్ట్ టెన్ ఇయర్స్కి సంబంధించి అంటే బిఫోర్ కోవిడ్ అనమాట సో బిఫోర్ కోవిడ్ రెగ్యులర్గా ఇస్తారు కదా మన క్వశ్చన్ పేపర్ ఐపీఏ క్వశ్చన్ పేపర్ సో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మొత్తం ఓవరాల్గా తీసుకున్నాను ఓవరాల్గా సిమిలర్ క్వశ్చన్స్ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సిమిలర్ క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నారు అని చెప్పి సో పూర్తిగా అయితే చెక్ చేసి ఆ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నేను రాశాను సో ఎండ్లో మీకు అయితే క్లియర్గా ఐపీఏకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలర్గా వచ్చిన క్వశ్చన్స్ అయితే చూడండి ఓకే సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఇంకో విషయం ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మీకు కోవిడ్ మనకి రెగ్యులర్ పరంగా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీకు ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కాకుండా సో మీరు క్వశ్చన్ పేపర్స్ చెక్ చేస్తే సో ఏ ఇయర్ క్వశ్చన్ కూడా కూడా అంటే ఇప్పుడు రెండు వేల పదిహేను సంవత్సరం క్వశ్చన్ పేపర్ ఇదైతే రెండు వేల పద్నాలుగో పేపర్ క్వశ్చన్ పేపర్ చెక్ చేస్తే ఈ రెండు కంపారిజన్లో సో ఏ క్వశ్చన్ కూడా సిమిలర్గా లేదు సో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి సో సిమిలర్గా ఒక మాక్సిమం థర్టీ పర్సెంటే ఉన్నాయి సో లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆఫ్టర్ కోవిడ్ మనకి కోవిడ్ తర్వాత ఏంటంటే సెవెంటీ పర్సెంట్ సిలబస్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కొంచెం మీకు తగ్గించి ఇవ్వడం జరిగింది సో అసలు కోవిడ్ ఇవ్వకుండా అంతకుముందు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు తెలియాలి కదా అందుకే నేను ఓవరాల్గా లాస్ట్ టెన్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పరంగా సిమిలర్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను సో మీ ఎండ్లో ఐపీఈకి సంబంధించిన ఫైనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఇవి తెలుసుకోండి ఒకవేళ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా వాళ్ళైతే ఇవన్నీ కూడా మిస్ అవ్వద్దు ఓకే సో లేదు మాకు పాస్ పా అంటే మామూలుగా టూ ఎయిట్ మార్క్స్ టూ ఖచ్చితంగా రాయాలి కాబట్టి ఆ టూ క్వశ్చన్స్ అది చెప్పండి టూ క్వశ్చన్స్ రాస్తే చాలు మాకు ఇవన్నీ అవసరం లేదనుకుంటే సో అది ఎండ్లో అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాం సో ఇవన్నీ కంపారిటివ్ మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇవన్నీ చెక్ చేస్తే మీకు అర్థమవుతాయి ఓకే సో ఇందులో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద ఇంపార్టెంట్ పాస్టర్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ ఫార్మ్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ విత్ నీట్ డయాగ్రామ్ సో ఇదొక క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ పీరియాడిసిటీ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ట్రెండ్స్ అటామిక్ సైజు అయనోజేషన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్టివిటీ ఎలక్ట్రాన్ గేన్ఎన్ తల్పి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది ఒక క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో గివ్ ద మాలిక్యులర్ ఆల్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ టూ అండ్ ఓ టూ రైట్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ టూ అండ్ ఓ టూ సో ఇది ఫోర్ మార్క్స్లో కూడా ఇస్తారు సో కొన్నిసార్లు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఇవ్వడం జరిగింది సో చెక్ చేసుకోండి ఇది కూడా ఎయిట్ మార్క్స్కి ఇవ్వచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఓకే సో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కంపేర్ మోడల్ పేపర్స్ అన్ని చెక్ చేసి చెప్తాను ఓకే అండ్ వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంటమ్ నెంబర్స్ ఇది కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అయినోేషన్ పొటెన్షియల్ వై హై టూ అండ్ ఐ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఐనోవేషన్ పొటెన్షియల్ సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కోఆర్డినేట్ కాల్ అండ్ బాండ్ విత్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ హైడ్రజేషన్ ఎక్స్ప్లెయిన్ ద ఎస్పీ త్రీ హైబ్రజేషన్ విత్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ మనకి అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద పాస్టర్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ రైట్ ఎనీ టూ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ఓకే సో ఇది కూడా మనకి చాలా సార్లు అయితే అడిగారు సో ఓవరాల్గా లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రడైజేషన్ ఇన్వాల్వింగ్ పి ఆర్బిటర్స్ ఓకే ఇది కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి అయితే అడిగారు నెక్స్ట్ వన్ డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ ఓకే సో ఇది కూడా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వచ్చు నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఫేవర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్ సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ వెరైటీ ఫుల్ నోట్స్ ఆన్ ద ఫోర్ కాంటమ్ నెంబర్స్ ఎన్ఎల్ ఎంఎల్ అండ్ ఎస్ సో ఇది కూడా ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ రైట్ అండ్ ఎస్ఐ ఆన్ ఎస్పీడిఎఫ్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్పీడీఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ గివెన్ అన్ అకౌంట్ ఆఫ్ వెస్పర్ థియరీ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్గా సో సమ్ టైమ్స్ మీకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ యు యూ హౌ యు యూ గెట్ బెంజిన్ ఫ్రమ్ ఎసెటిలేన్ గివ్ ద కరెస్పాండింగ్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ దా అని చెప్పి ఆల్కలైజేషన్ ఎసిలిటేషన్ నైట్రోషన్ సల్ఫనేషన్ ఆఫ్ బెన్జిన్ సో ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నేను ఇచ్చిన ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ రైట్ ఎనీ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసెటిలిన్ హౌ ఇట్ రియాక్ రియాక్ట్ విత్ వాటర్ ఓజోన్ అండ్ అదేవిధంగా హైడ్రోజన్ హాలిడ్స్ అండ్ ఎసిటిక్ యాసిడ్ అమోనికల్ ఏజీఎన్ఓ త్రీ అమోనికల్ సియూ టూ సిఎల్ టూ సో వీటికి సంబంధించిన ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎలక్ట్రాన్ గెయిన్ అని తప్పి ఎలక్ట్రాన్ నెగిటివిటీ సో ఈ రెండింటికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఒకసారి క్వశ్చన్ అయితే ఇచ్చారు ఈ రెండింటికి సంబంధించి కూడా అండ్ వాట్ డూ ఎక్స్ప్లెయిన్ ద జామెట్రీ జామెంట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థీరీ వ్యాలెన్సీ బాండ్ థీరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ అదేవిధంగా రిలేట్ ద ఎలక్ట్రాన్ కానిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దే ప్రాపర్టీస్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సో ఇవన్నీ కూడా మీకు సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లేవు బట్ ఎయిట్ మంత్స్ క్వశ్చన్స్లో ఇచ్చారు ప్రీవియస్గా మనకి బిఫోర్ కోవిడ్ అనమాట ఓకే ఎలిమెంట్స్ అండ్ రైట్ ద సే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటర్ థియరీ మాలిక్యులర్ ఆర్బిటర్ థియరీ ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ డిస్క్రైబ్ ఎనీ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ గివ్ ఎనీ ఫోర్ రియాక్షన్స్ ఆఫ్ ఈథేన్ సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వన్ డ్రా లీ లీ స్ట్రక్చర్స్ ఫర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హెచ్ టుఎస్ ఎస్ఐసిఎఫ్ ఫోర్ బిఎఫ్ టూ హెచ్సిఓహెచ్ సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నెక్స్ట్ వన్ రైట్ నోట్స్ ఆన్ బాండ్ యాంగిల్ బాండ్ ఎంత బాండ్ లెంత్ బాండ్ ఆర్డర్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో కొన్నిసార్లు అయితే ఎక్కువగా ఇచ్చారు ఇది నెక్స్ట్ షో హౌ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్ సర్ ఫార్మ్ బిట్వీన్ సి ఐటమ్స్ ఇన్ సి టు హెచ్ ఫోర్ సి టు హెచ్ టూ సో ఇవి రెండు కలిపి ఎయిట్ మార్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ డైపోల్ మూమెంట్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ సో ఇది ఒకటి అండ్ ఇవన్నీ ఫోర్ మార్క్స్లో యాడ్ అయి ఉన్న క్వశ్చన్స్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా అండ్ పైబామ్ సో రెండు ఫోర్ మార్క్స్ కలిపి మీకు ఎయిట్ మార్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది ఓకే సో ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వన్ రైట్ ఫుల్ నోట్స్ ఆన్ ఐనోజేషన్ ఎనర్జీ సో అయినోజేషన్ ఎనర్జీకి సంబంధించి సో ఇవన్నీ ఓవరాల్గా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేస్తే నాకు ఇలా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో బిఫోర్ కోవిడ్కి సంబంధించి సో ఇవి మనకి బిఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్కి సంబంధించి ఇన్యూ క్వశ్చన్స్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్లో మీకు త్రీ క్వశ్చన్స్ ఇస్తారనమాట సో త్రీ క్వశ్చన్స్లో మీరు టూ క్వశ్చన్స్ రాయాలి ఈ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ చదవాలా అంటే చదవాల్సిన అవసరం లేదు మీకు నేను ఎందుకు ఇవి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఎందుకు చెప్పానంటే ట్వంటీ ఫోర్ క్వశ్చన్సే కాదు ఇంకా ఒక సిక్స్ క్వశ్చన్ ఓవరాల్గా థర్టీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నేను అవి రాయలేదు సో అవి ఒక్కొక్కసారి ఇచ్చారంతే సో మెయిన్గా ఇవన్నీ ఎందుకు చెప్పారంటే బిఫోర్ కోవిడ్ మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంది మీకు ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంది అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్సే మాత్రమే కాదు సో అవుట్ ఆఫ్ కోడ్ ఇచ్చారు అంటే మీ ఇంపార్టెంట్ కాని కూడా ఎగ్జామినేషన్లో ఇచ్చారు సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి బికాస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కాబట్టి సో సెవెంటీ పర్ పర్సెంట్ సిలబస్ అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాయిస్ ఉండదు సో అవే ఇవ్వాలి కాబట్టి సో అవి సరికుండా చదువుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ ఇది ఈ క్వశ్చన్స్ అయితే ఒకవేళ మీరు కనుక టైం ఉంది మీరు కనుక మెరిట్ స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్స్ మీద కూడా ఒకసారి లుక్ అయితే వేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఓకే అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కావాలి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ నేను ఏం చదివితే టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ రాయగలను అని కాన్సెప్ట్ వస్తే సో ఫస్ట్ క్వశ్చన్ అందులో అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి త్రీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా నేను చెప్పే ఈ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ వన్ చదవాలి సో టూ క్వశ్చన్స్ రాయాలంటే ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద పాస్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ మోడల్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్టర్ ఇన్ హైడ్రోజన్ ఆటం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా చదవాలి అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఆర్ ద దంట నెంబర్స్ ఎన్ఎల్ అన్ ఎంఐవెడ్ అట్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ కాంటా నెంబర్స్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ దస్లర్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఇది ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఆఫ్ ఆఫ్ ది ఉంటుంది అండ్ ఇక్కడ చేంజ్ వచ్చేసరికి రైట్ ఇట్స్ లిమిటేషన్స్ గివ్ ఎనీ టూ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జెషన్ అబ్జెప్షన్ స్పెక్ట్రా సో ఈ త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటామిక్ స్ట్రక్చర్ నుంచి మీకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా కన్ఫామ్గా ఓకే సో ఇది అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వారీ ఇన్ ప్రూఫ్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ ఆటోమిక్ రేడియస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత తల్పి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఐనోజేషన్ ఎంత తల్పి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ వన్ డిఫెన్ ఐనోజేషన్ ఎనర్జీ వన్ అండ్ ఐనోజేషన్ ఐఈ వన్ అండ్ ఐఈ టూ వై ఈస్ ఐఈ టూ గ్రేటర్ దాన్ ఐఈ వన్ ఫర్ ఏ గివెన్ యాటమ్ ఓకే సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఐఈ ఆఫ్ అన్ ఎలిమెంట్ సో ఓకే ఈ క్వశ్చన్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది అండ్ ఇందులో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎస్పీడీ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఓకే సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించిన త్రీ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఇవి నేర్చుకొని ఉండాలి ఓకే కన్ఫామ్గా మీకు ఈ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి అండ్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మూడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మూడు సిక్స్ క్వశ్చన్ టోటల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ అండ్ నీట్ అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కెమిస్ట్రీలో అయితే సో ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ సో ఒకవేళ మీరు చూస్ చేసుకునేది టూ లెసన్స్ చూస్ చేసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మెయిన్గా ఉండేటట్లు చూసుకోండి లేదు నాకు ఈజీ వే కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ టూ లెసన్స్ చదువుకోండి ఎయిట్ మాస్ క్వశ్చన్స్ పర పరంగా అయితే ఓకే సో ఇందులో మీకు వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్గా ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథెన్ ఎక్స్ప్లెయిన్ ద కెమెకల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథెన్ విత్ ఈక్వేషన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథలిన్ గివ్ గివెన్ గివ్ ఈక్వేషన్ ఫర్ రి రియాక్షన్ ఆఫ్ ఇథలిన్ విత్ ద ఫాలోయింగ్ హీటెడ్ విత్ ఓ టూ అండ్ హై ప్రెషర్ హెచ్ టూ బిఆర్ టూ ఓజోన్ యాక్షన్ విత్ కోలిడ్ సో ఇవన్నీ కూడా ఉంటాయి సో సార్ చెక్ చేయండి మీ మెటీరియల్స్లో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గివ్ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలిన్ హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్ ఓజోన్ బ్రోమైన్ హైడ్రోజన్ అండ్ నెక్స్ట్ వన్ హౌ డూ వి గెట్ బెన్జిన్ ఫ్రమ్ ఎసెటిలేన్ గివ్ ద కరెస్పాండింగ్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ ద హలోజినైజేషన్ ఎలక్టైజేషన్ ఎసిటిలేషన్ నైట్రోజన్ అండ్ సల్ఫినేషన్ ఆఫ్ బెన్జిన్ ఓకే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఫోర్ క్వశ్చన్స్ టోటల్గా త్రీ త్రీ సిక్స్ అండ్ ఫోర్ టెన్ సో టోటల్గా టెన్ క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా టూ క్వశ్చన్స్ రాస్తారు బట్ నేను మళ్ళీ చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పాను సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏం చదవాలి ఏంటి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను అండ్ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉన్నప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చెప్పాను సో ఇలాగే మనకి మ్యాథ్స్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ చెప్పాను కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ అదేవిధంగా ఇంకా ఓవరాల్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఓవరాల్గా నేను మొత్తం లాస్ట్ ఇయర్ ప్రీవియస్గా చెక్ చేసి అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేశాను ఒకవేళ మీకు ఇవి కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేదు నాకు ఓన్లీ ఇంపార్టెంటే సరిపోతుంది సో అవన్నీ నేను థింక్ చేయను సో ప్రెజెంట్ అయితే ఇవే ఇస్తారని చూస్తున్నాను అని చెప్తే సో నేను ఇవే చెప్తాను ఓకే సార్ చెక్ చేసుకోండి పూర్తిగా సో అండి అదేవిధంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఓకే సే నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా